సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఏజేఎస్సీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 26. అండ్ న్యూస్లోకి వెళ్ళే ముందు మీరు ఛానల్కి కొత్తగా వచ్చుంటే డిస్క్రిప్షన్ చదవండి. డిస్క్రిప్షన్ ఏమంత పెద్దగా ఉండదు, కైండ్లీ ప్లీజ్ రీడ్ డిస్క్రిప్షన్ దెన్ సబ్స్క్రైబ్. అండ్ దాని తర్వాత న్యూస్ వీడియో ఒకవేళ మీకు నచ్చితే ఎండింగ్లో లైక్ అన్న కొట్టండి, ఓకే? నచ్చకపోయింది డిస్లైక్ కొట్టండి. అండ్ న్యూస్ మీద మీ ఒపీనియన్స్ ఏంది కింద కమెంట్స్లో చెప్పండి, ఓకే? అట్లా సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది న్యూస్. Yahoo! Didn't keep you waiting, did I? సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి నింటెండో స్విచ్ 2 గురించి. సో నింటెండో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గేమ్ పబ్లిషర్స్ అండ్ డెవలపర్స్కి అనుకోండి, స్విచ్ 2 అయితే డిలే కాబోతుంది, సో ప్లీజ్ హోల్డ్ ఆన్ అని అయితే చెప్తున్నారు అన్నమాట. అండ్ దాని తర్వాత ఇది ఎప్పుడు రిలీజ్ కావచ్చు అంటే మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ 2025 నెక్స్ట్ ఇయర్. అండ్ చాలామంది ఏం స్పెక్యులేట్ చేస్తున్నారంటే హాలిడే సీజన్ అయితే మిస్ అవుతుంది నింటెండో, హాలిడే సీజన్లోనే గట్టి రెవెన్యూ వస్తుంది కదా అన్నట్టయితే అంటున్నారు. బట్ చూడాలి, అట్ ది ఎండ్ సడన్గా క్రిస్మస్కి రిలీజ్ చేసినా చేయొచ్చు, ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్కి రిలీజ్ చేసినా ఓకే. ఎందుకంటే క్రిస్మస్, దాని తర్వాత న్యూ ఇయర్, చైనీస్ న్యూ ఇయర్ అన్నీ ఒకటేసారి కొట్టేస్తూనే ఉంటాయి. దట్స్ వై మొత్తం ఓవరాల్ 4 మంత్స్, నవంబర్ డిసెంబర్ జాన్ ఫెబ్ వీళ్ళకి కంపెనీస్, గేమింగ్ డెవలపింగ్ గేమ్ కంపెనీస్కి అన్నిటికీ చాలా పెద్దది. సో అట్లా ఆ సీజన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు ఆబ్వియస్లీ. సో మరి చూడాలి నింటెండో స్విచ్ 2 ఎట్లా కంబ్యాక్ ఇస్తుందో. అండ్ దాని తర్వాత కొన్ని రూమర్స్ ఏంటంటే, ఎన్విడియా నింటెండో స్విచ్ 2 కోసం సపరేట్గా ఒక చిప్ అయితే తయారు చేస్తుంది అన్నట్టు. మరి ఇది గ్రాఫిక్స్ రిలేటెడా మరి దేని రిలేటెడో తెలియదు. ఒకవేళ గ్రాఫిక్స్ రిలేటెడ్ అయితే జర ఆర్టీఎక్స్ అండ్ ఇవన్నీ ఎనేబుల్ అయ్యి వస్తే బాగుంటుంది. అండ్ మోస్ట్లీ చిన్న కాంపాక్ట్ కౌన్సోల్ కాబట్టి, ఇది మనకి చేతిలో హ్యాండ్ హెల్డ్ కౌన్సోల్ కాబట్టి అంతే పవర్ ఎఫిషియంట్ చిప్ అయితే బాగుంటుంది. సింపుల్గా పవర్ కన్జంప్షన్ తక్కువ ఉండి మంచి అవుట్పుట్ ఇస్తే చాలు మనకి. సో చూద్దాం మరి చిప్ ఎట్లా వస్తుందో ఏమో తెలియదు. సో చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు సమ్ రూమర్స్ అండ్ సమ్ రిపోర్ట్స్ అనుకుందాం. సో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్, ఇది సర్ఫేస్ ల్యాప్టాప్, ఇది లైక్ డిజైనర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ అండ్ మాంగా ఉంటారు కదా రాసేటోళ్ళు, కామిక్ రైటర్స్ ఎక్కువ యూజ్ చేస్తారనమాట మైక్రోసాఫ్ట్ సర్ఫేస్. ఒకవేళ యాప్ల్ వాడకపోతే ఇది వాడతారు, సింపుల్ అంతే. సో ఈ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ఏదైతే టీమ్ తయారు చేసిందో, ఎవరైతే టీమ్ ప్రజెంట్ తయారు చేస్తారో వాళ్ళని ఎక్స్బాక్స్ ఎక్స్ అండ్ ఎస్ సిరీస్కి అయితే షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేస్తున్నారంటే ఎక్స్బాక్స్ ఎక్స్ అండ్ ఎస్ సిరీస్ని తయారు చేయడానికైతే పంపిస్తున్నారు. ప్రీవియస్ ఎవరైతే డిపార్ట్మెంట్ ఉందో, ఎక్స్బాక్స్ ఎక్స్ అండ్ ఎస్ సిరీస్ మీద వర్క్ చేసిన డిపార్ట్మెంట్ వారెవ్వరు ఇప్పుడు అప్కమింగ్ ఎక్స్బాక్స్ ఎక్స్ అండ్ ఎస్ సిరీస్ మీద అయితే వర్క్ చేయట్లేదు, కంప్లీట్లీ న్యూ టీమ్. అండ్ మైక్రోసాఫ్ట్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే, ఇది ఒక మేజర్ జనరేషన్ లీప్ అయితే చేయబోతున్నాం మేము ఈ ఎక్స్బాక్స్ అప్కమింగ్ ఎక్స్బాక్స్ ఎక్స్ అండ్ ఎస్ సిరీస్ తోటి అని అంటున్నారు. ప్లే స్టేషన్ 6 కన్నా తోపు ఉంటుంది అన్నట్టు అంటున్నారు. చూడాలి, ఒకవేళ అంత గట్టిగానే ఉందనుకో నాసా పక్క మళ్ళీ వీళ్ళ ఎక్స్బాక్స్లన్నీ శాటిలైట్స్కి యూజ్ చేస్తుంది అంతే, లేదంటే సర్వర్స్ లాగా యూజ్ చేస్తుంది లేదంటే లేదు అంతే. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఇట్లానే అయ్యింది, మంచి పవర్ఫుల్ ఉండే ఎక్స్బాక్స్ సిరీస్లో. సో నాసాని అయితే వాళ్ళకి యూజ్ చేసుకుంది వాళ్ళకి తగ్గట్టు అట్లా. అండ్ ఆల్సో మైక్రోసాఫ్ట్ గురించి మాట్లాడుతున్నాను కదా, మీలో ఎంతమంది విండోస్ 11 యూజ్ చేస్తారో కింద కమెంట్స్లో విండోస్ 11 అని పెట్టుకుని, ఎంతమంది విండోస్ 10 యూజ్ చేస్తారో కింద విండోస్ 10 అని రాయరు కమెంట్స్లో, ఓకే? సో అంటే పీసీ యూజ్ చేసేటోళ్ళు అట్లా. సో విండోస్ 10లో మనకి ఒక బిల్టిన్ డిఎల్ఎస్ఎస్ లాంటి ఒక అప్స్కేలర్ అయితే రాబోతుంది, ఓకే? అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక కలర్ మేనేజ్మెంట్, బెటర్ కలర్ మేనేజ్మెంట్ ఒక సిస్టమ్ అయితే యాడ్ చేయబోతున్నారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇవేం చేస్తుందంటే మీ మానిటర్కి తగ్గట్టు ఆటోమేటిక్గా కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. ఆటోమేటిక్ ఫీచర్ ఉంది, ఆర్ మాన్యువల్ ఫీచర్ కూడా ఉంది. మాన్యువల్ ఫీచర్ మేబీ నాకు కొంచెం ట్రబుల్ అవుతుందేమో నార్మల్గా, ఎందుకంటే ఈ మానిటర్లో మనకు చూపించింది వేరే మానిటర్లో చూపించదు. సో ఒకవేళ మాన్యువల్గా చేంజెస్ చేసుకున్నాక వేరే మానిటర్ కనెక్ట్ చేస్తే దానికి ఆ చేంజెస్ అప్లై అయితే ఒక అవత్ తెలియదు. ఓలెడ్ ల్యాప్టాప్స్కి అయితే ఇది యూజ్ అవుతుంది, చాలా వరకు ల్యాప్టాప్స్ ఓలెడ్ మానిటర్స్ కానీ అట్లాంటి వాటికి అయితే యూజ్ అవుతుంది ఇది. సో చూద్దాం మరి ఫీచర్స్ ఎట్ల వరకు అయితే అండ్ ఏ అప్డేట్లు వస్తాయో. ఇవన్నీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోసాఫ్ట్ అప్డేట్స్ చిన్న గురించి, జల్ది అప్డేట్ కావాలి, జల్ది ఇన్స్టాల్ కావాలన్నట్టు తీసుకొస్తే బాగుంటుంది. అది ఎట్లాంటి పొటాటో కంప్యూటర్ అయినా సరే, ఎంత పాతబస్తి కంప్యూటర్ అయినా సరే ఇట్లా ఫట్టుమన అయిపోవాలి, ఫట్టుమన డౌన్లోడ్ కావాలి, ఫట్టుమన ఇన్స్టాల్ అయిపోవాలి. సో అట్లాంటి ఫీచర్ ఎన్నడ తెస్తుంది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్టార్ ఫీల్డ్ గురించి. సో 5 మంత్స్ అయ్యింది స్టార్ ఫీల్డ్ వచ్చేసి అనుకుంటా, 5 మంత్స్ అయ్యింది అనుకుంటా. ఈ 5 మంత్స్లోనే రిలీజ్ అయిన 5 మంత్స్లోనే 97% ప్లేయర్స్ అయితే డ్రాప్ అయ్యారు. సో యూ కెన్ సీ స్టార్ ఫీల్డ్ ఏడిపోయిందో. మోస్ట్లీ రీజన్స్ వచ్చేసి నాకు తెలిసి పాల్ వరల్డ్ అండ్ ఇంకో
స్ట్రౌడెడ్ అనుకుంటా, సంథింగ్ ఏదో స్ట్రౌడెడ్ అన్న గేమ్ వచ్చింది, ఎమ్ స్ట్రౌడో మిస్ స్ట్రౌడో ఏదో గేమ్ వచ్చింది, సరిగ్గా గుర్తులేదు నాకు పేరు. సో ఈ రెండు గేమ్స్ బాగా రచ్చరచ్చ చేసినాయి, దానివల్ల నేను ఐ థింక్ స్టార్ ఫీల్డ్కి అయితే పడిపోయింది అనమాట ప్లేయర్ డ్రాప్ అనుకుంటున్నా. గేమ్ ఆడితే ఆడినామని చెప్పుర్రి, మీకేం లోపాలు కనిపించింది కింద కామెంట్స్ చెప్పండి. సో అదే రీజన్ అయ్యి ఉండొచ్చు మోస్ట్లీ డ్రాప్కి, ప్లేయర్స్ డ్రాప్కి వచ్చేసి. అండ్ దాని తర్వాత వచ్చేసి హయ్యెస్ట్ హయ్యెస్ట్ ఆల్ టైమ్ పీక్ ప్లేయర్స్ ఎంత తెలుసా దీనికి? 330,000 ప్లస్, అంతే. 300,000 మరీ జర ఘోరంగా అనిపిస్తుంది నాకు ఈ నెంబర్ ఏంటంటే. చాలా యాంటిసిపేట్, ఐ మీన్ చాలా వెయిట్ చేశారు చాలామంది గేమ్ కోసం, బట్ ఇది కూడా సెప్టెంబర్లో ఐ థింక్ లాంచ్ అయిన టైంలోనేమో, ఐ మీన్ రిలీజ్ అయినప్పుడే ఇది. పాపం బై. దాని తర్వాత వచ్చేసి వన్ పీస్, ఫార్ట్ నైట్ ఇద్దరు కొలాబ్ కాబోతారు. సో ఫార్ట్ నైట్లో మోస్ట్ ఆఫ్ ది యానిమేస్, మూవీస్, సిరీస్లు అన్నీ కొలాబ్ అయినాయి, తీసుకొచ్చినాయి మనం చూసినాం. ఇప్పుడు రూమర్స్ వస్తున్నాయి, రూమర్స్ ఆర్ లీక్స్ అనుకుందాం, లీక్స్ ఇవి. సో లీక్స్ వస్తున్నాయి వన్ పీస్ కూడా కొలాబ్ కాబోతుంది అని చెప్పేసి. ఒఫీషియల్ అనౌన్స్మెంట్ తొందరలోనే కాబోతుంది అన్నట్టు కూడా రూమర్స్ వస్తున్నాయి. అండ్ అకార్డింగ్ టు ఎక్స్బాక్స్ ఎరాస్, ఫార్ట్ నైట్ అప్కమింగ్ కొలాబ్స్ వచ్చేసి ఒక టైమ్ లైన్ రిలీజ్ చేశారు. సో ఫస్ట్ ఇప్పుడు వన్ పీస్, దాని తర్వాత ఫైనల్ ఫ్యాంటసీ 7 రీబర్త్, దాని తర్వాత ఫాల్అవుట్, దాని తర్వాత మ్యాగ్నెటో అంటారు. మ్యాగ్నెటో మరి మార్వల్ మ్యాగ్నెటోనా మరి ఏదన్నా సపరేట్ గేమ్ క్యారెక్టరో తెలియదు, మేబీ మార్వల్ మ్యాగ్నెటో. వై? బికాస్ దీని తర్వాత ఫ్యాంటాస్టిక్ 4 ఉంది అట్లా అని చెప్పేసి. దాని తర్వాత హీమ్యాన్, స్కెల్టార్ అంట, మరి ఇది ఏందో తెలియదు. పీస్ మేకర్ ఐ థింక్ ఇది జాన్సీనా పీస్ మేకర్ ఐ థింక్ అదే అనుకుంటుంది. దాని తర్వాత మళ్ళీ డాగ్హాక్ వచ్చింది, మరి మార్వల్ది మళ్ళీ డాగ్హాకా మరి ఇంకేమన్నా ఉందా అది కూడా డౌటే. దాని తర్వాత సైక్లాప్స్, దాని తర్వాత ఎక్సెట్రా ఉన్నాయి. సో ఇవైతే ప్రీవియస్గా మనకి టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టిల్ ఈ లీక్స్ ఇచ్చినాయని అయితే చెప్తుండు నిక్ బేకర్. సో చూద్దాం ఇది రిలీజ్ అయితే కావు సేమ్ లైన్లోనే అట్లా. నేనైతే ఫార్ట్ నైట్ ఆడా, మీరు ఎవరైనా ఫార్ట్ నైట్ ఆడతారా కింద కామెంట్స్ చెప్పండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డిస్నీ. డిస్నీని అయితే దగ్గర 1.5 బిలియన్ డాలర్ స్టేక్ అయితే ఎపిక్ గేమ్స్లో కొన్నది. ఫ్రీ గేమ్స్ ఇస్తుంది ఎపిక్ గేమ్స్ మనకి, ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 10 డేస్కి ఒక గేమ్ అయితే ఫ్రీ ఇస్తుంది. అది తీసేయకపోతే చాలు అండ్ రేట్లు పెంచకపోతే చాలు గేమ్స్కి. టు బి హానెస్ట్, గట్టే చెప్పాలంటే ఏ గేమ్ అయినా సరే, ఎంత పెద్ద గేమ్ అయినా సరే 2,500 కంటే ఎక్కువ పెట్టే అవసరం లేదు దాని రేట్. స్పెషల్ ఎడిషన్ అయితే 3,000 అంతే నా ఒపీనియన్. అది 3,000 కంటే ఏ గేమ్ దానికంటే ఎక్కువ రేట్ ఉండే అవసరమే లేదు, అది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంది కింద చెప్పురి. ఓకే, 3,000 కంటే ఏ గేమ్ ఎక్కువ ఉండదు, 3,000 లాస్ట్ ఫైనల్ రేట్ ఉండాలి గేమ్స్కి. దానికన్నా ఎక్కువ పెట్టి ఏమో చేస్తారు ఏమో నాకు తెలియదు, మీకేమైనా తెలుసా? మీరు ఎవరన్నా ఫీల్డ్లో ఉన్నారా? దట్స్ వై ఐ వాంట్ టు నో. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ మై ఫేవరెట్ పోకిమోన్ గేమ్ ఈజ్ గోయింగ్ టు బి రీమేక్, పోకిమోన్ హార్ట్ గోల్డ్ అండ్ సోల్ సిల్వర్. ఇవైతే రీమేక్ కాబోతున్నాయి అన్నట్టయితే రూమర్స్ వస్తున్నాయి అండ్ లీక్స్ అనుకుందాం, రూమర్స్ కమ్ లీక్స్ అనుకుందాం. ఇదైతే ఒక లీకర్ అయితే చెప్తుండ అనమాట, లైక్ పోకిమోన్ హార్ట్ గోల్డ్ అండ్ సోల్ సిల్వర్ ఇవి రీమేక్ కాబోతున్నాయి స్విచ్ కోసం. అండ్ దీని నేమ్స్ వచ్చేసి ఏమని పెట్టబోతున్నారు అంటే పోకిమాన్ లెట్స్ గో వూపర్ అండ్ పోకిమాన్ లెట్స్ గో టోకోబీ. టోకోబీ అన్న పేరు అయితే నచ్చింది, బట్ నాకు ఈ వూపర్ అంత ఎక్కుతలేదు, అంత వస్తలేదు నాకు. సో చూడాలి మరి టోకోబీ, నా ఓటు మాత్రం టోకోబీకే. అట్లా సూన్ మనకి నింటెండో డైరెక్ట్ అయితే జరగబోతుంది, అంటే లైక్ మన గెన్షన్కి వర్జన్ స్ట్రీమ్ ఎట్లనో, హొంకే స్టారెల్కి వర్జన్ స్ట్రీమ్ ఎట్లనో ఒక స్ట్రీమ్ చేస్తారనమాట వీళ్ళు. ఆ స్ట్రీమ్లో అప్కమింగ్ నింటెండో ప్రాజెక్ట్స్ ఏందో అవి అనౌన్స్ చేస్తారు నింటెండో డైరెక్ట్లో, గేమ్స్ ఎస్పెషల్లీ గేమ్స్ చెప్తారు. సో దాంట్లో మోస్ట్లీ కన్ఫర్మ్గా చెప్పే ఛాన్సెస్ ఉంది అన్నట్టు అయితే అంటున్నారు. ఫిబ్రవరి ఎండ్ సరికి నింటెండో డైరెక్ట్ ఉంటుంది అన్నట్టు కూడా అంటున్నారు. సో చూద్దాం, నాకైతే ఇష్టం ఈ గేమ్. అండ్ బ్లాక్ అండ్ వైట్, పోకిమాన్ బ్లాక్ అండ్ వైట్ కూడా రీమేక్ చేస్తే బాగుంటుంది, పోకిమాన్ బ్లాక్ అండ్ వైట్ అండ్ ఎక్స్వై సిరీస్. నెక్స్ట్ వచ్చేసి యానిమే న్యూస్, బొరుటో యానిమే అయితే డిలే కాబోతుంది, అది కూడా 2028 వరకు డిలే అయితే కాబోతుంది. ఎందుకు లేట్ అవుతుంది డిలే అవుతుంది అన్నట్టు అయితే రీజన్స్ అయితే ఏం లేవు దానికి, బట్ ఒకవేళ స్టూడియో ప్యూర్ అవుట్ ఇది డిలే లేకుండా జల్దే పట్టుకొస్తే మనకైతే ఒక నష్టం జరుగుతుంది అనమాట. ఏంటంటే లోవర్ కాస్ట్ యానిమేషన్, అదే యానిమేషన్ క్వాలిటీ అంత మంచిగా ఉండదు. మీరు రీసెంట్గా జుజుత్సు కైసెన్కి చూసి ఉండొచ్చు ఎంత పంచాయతీ అయ్యిందో, యానిమేషన్ క్వాలిటీ మంచిగా లేదని చెప్పేసి అట్లా. అండ్ వెయిట్ చేస్తే బాగుంటుంది, ప్రజెంట్ బరుటో బ్లూ వర్టెక్స్ వచ్చింది కదా అది బాగుంది. సో అది కూడా కొన్ని 2027 లేదంటే 2028 అంటున్నారు, అప్పటి వరకు బ్లూ వర్టెక్స్ కూడా ఐ థింక్ ఎండ్కి రావచ్చు, మేబీ ఎండ్ ఆర్ మిడ్కి రావచ్చు. సో
అప్పటిసరికి అయితే మనకి అవి కూడా అవైలబుల్ ఉంటాయి. సో జర నిమ్మలంగా చేసినా మంచిగా చేస్తే చాలు భయ్, అంతే అయితే అయ్యింది డిలే పోనీ. దాని తర్వాత గ్లోబల్ డేటా అనలిటిక్స్ కంపెనీ మూసో వీళ్ళు రీసెంట్గా ఒకటి అయితే రివీల్ చేసిన అనమాట. ఏంటిదంటే మోస్ట్ పైరేటెడ్ టీవీ సిరీస్ ఆఫ్ 2023. సో అందులో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ది లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2, సెకండ్ జుజుత్సు కైసెన్ సీజన్ 2, థర్డ్ విన్లాండ్ సాగా సీజన్ 2, ఫోర్త్ ది ఎమినెన్స్ ఇన్ ది షాడో సీజన్ 1, అండ్ ఎయిత్లో కూడా ఇదే ఉంది సీజన్ 2 కాకపోతే. దాని తర్వాత ఫిఫ్త్ వచ్చేసి మై హీరో అకాడమియా సీజన్ 6, సిక్స్త్ వచ్చేసి ముషోకు టెన్సే సీజన్ 2, అండ్ సెవెంత్ వచ్చేసి మార్షల్ సీజన్ 1, నైన్త్ వచ్చేసి ఫ్రీ రన్ బియాండ్ జర్నీస్ అండ్ సీజన్ 1, అట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నాయి యానిమేలు. సో ఇవి మోస్ట్ వాచ్డ్ పైరేటెడ్ సిరీస్లు యానిమే సిరీస్లు కానీ టీవీ సిరీస్లు కానీ అట్లా. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్, ఒక హెచ్ యానిమే, ఇదైతే మనకి రోమ్ కామ్ యానిమే లాగానైతే టెలికాస్ట్ కాబోతుంది. పేరు మీద చదవచ్చు, ఆ బొమ్మలు చూస్తే కూడా మీకు అర్థమైపోతా, క్యారెక్టర్ని చూస్తే ఒకవేళ మీరు హెచ్ యానిమే చూసేటోళ్ళైతే ఏం చెప్తున్నా, హెచ్ యానిమే చూసేటోళ్ళ అయితే ఏంది, యానిమే చూసిన వాళ్ళు హెచ్ యానిమే చూడకుండా ఏడుంటుంది, అంతే నో జోక్స్, ఓకే సీరియస్. సో అట్లా చూద్దాం ఎట్లా తీస్తారా. నెక్స్ట్ వచ్చేసి యానిమే టైమ్స్ ఇండియా. యానిమే టైమ్స్ ఇండియా అంటే ఇది మీకు అమెజాన్ ప్రైమ్ మీరు పర్చేస్ చేసేటప్పుడు సబ్స్క్రిప్షన్ మీకు ఒక ఛానల్ యాడ్ చేసుకునే ఉంటుంది యానిమే టైమ్స్ అని. దీంట్లో కంప్లీట్ అన్ని యానిమేసే ఉంటాయి. డబ్స్ ఉంటాయా ఉండవా అన్నది అయితే నాకు తెలియదు, ఎందుకంటే నేను పర్చేస్ చేయలేదు ఎప్పుడు. అందుకే ఒకవేళ మీరు పర్చేస్ చేస్తే డబ్స్ కూడా ఉంటాయా ఉండవా మీరు చెప్పురు కింద. మోస్ట్లీ ఇంగ్లీష్ డబ్ ఉండొచ్చు, ఇంగ్లీష్ డబ్ అయితే ఉండొచ్చు. సో ఇది మన ఇండియన్ వర్జన్లో నరుటో అండ్ ది స్క్విడ్ గర్ల్ అయితే యాడ్ చేసారు. స్క్విడ్ గర్ల్ బాగుంటుంది, లైక్ టైం పాస్, మీరు ఒక చూడనీకి ఏం లేదు జస్ట్ టైం పాస్ చేద్దామంటే స్క్విడ్ గర్ల్ చూడొచ్చు, బాగుంటుంది. ఈ రెండు సిరీస్లు అయితే వాళ్ళ వాళ్ళ ఇండియన్ లిస్ట్లకి అయితే యాడ్ చేసారు అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇన్విన్సిబుల్ సీజన్ 2 పార్ట్ 2, ఇది వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్లోనే స్ట్రీమ్ అయితే, ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ ఇది సిరీస్ వచ్చేసి. అది మార్చ్ 14 నుండి అయితే మనకి స్ట్రీమ్ కాబోతుంది, అండ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. నెక్స్ట్ వచ్చేసి వన్ పంచ్ మ్యాన్ ఆథర్ కొత్త స్టూడియో పెట్టిందని తెలిసింది కదా మనకి. సో ఈయన కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట ఫ్యాన్స్, మీరు సీజన్ వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారా, మీ యొక్క స్టూడియో యానిమేషన్ ఏమైనా చేస్తుందా అంటే. ఆయన అఫీషియల్గా చెప్పిండు ట్విట్టర్లో, లేదు భయ్య నాకేం సంబంధం లేదు, అది వేరే స్టూడియో చూసుకుంటుంది, నేను వేరే పనులు చూసుకుంటున్నా అని చెప్పేసిండు అట్లా. నెక్స్ట్ వచ్చేసి క్రంచిరోల్ యానిమే అవార్డ్స్ ప్రెజెంటర్స్. సో దీంట్లో మనకైతే మన ఇండియా సైడ్ నుండి రష్మిక వందన ఉంది, అండ్ దాని తర్వాత మనకు తెలిసిన ఈ లిస్ట్లో మనకు తెలిసిన లెవెల్ అంటే ఇంకొక ఆమె మిస్ మార్వల్ యాక్టర్ ఇమాన్ వెలాని. సో అంతే వీళ్ళిద్దరే తెలుసు భయ్ మనకి ఆ లిస్ట్లో. సో వీళ్ళిద్దరే తెలుసు నాకైతే. సో చూద్దాం ఏం జరుగుతుందో ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి డబ్స్, లాస్ట్ డబ్స్ వన్ పీస్ సీజన్ 14 ఎపిసోడ్ 1049 అంటే 1049 నుండి 1061 వరకు ఇంగ్లీష్ డబ్స్ అయితే డిజిటల్ కాపీస్ అవైలబుల్గా ఉన్నాయి, అండ్ ఐ థింక్ క్రంచిరోల్లో కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాంప్ ఫైర్ కుకింగ్ ఇన్ అనదర్ వరల్డ్ ఎపిసోడ్ 1 to 12 కంప్లీట్ డబ్స్ ఇంగ్లీష్వి క్రంచిరోల్లోనే అయితే అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సుకిమిచి సీజన్ 2 ఎపిసోడ్ 4 డబ్ క్రంచిరోల్లో అవైలబుల్ ఉంది. క్లాస్ రూమ్ ఆఫ్ ఎలీట్ సీజన్ 3 ఎపిసోడ్ 5 క్రంచిరోల్లో అవైలబుల్ ఉంది. అండెడ్ అన్లక్ ఎపిసోడ్ 10 హులులా, అండ్ ఐ థింక్ మన దగ్గర డిస్నీలో అనుకుంటే డిస్నీ ప్లస్లో ఉన్నట్టుంది అవైలబుల్గా ఇంగ్లీష్ డబ్. ఫ్రీ రన్ బియాండ్ జర్నీస్ అండ్ ఎపిసోడ్ 21 క్రంచిరోల్ అవైలబుల్ ఉంది. ది రాంగ్ వే టు యూజ్ హీలింగ్ పోషన్స్ ఎపిసోడ్ 5 ఆన్ క్రంచిరోల్ అవైలబుల్ ఉంది, అంతే. సో ఇవి న్యూస్ అయితే. ఒకవేళ మీరు ఛానల్కి వచ్చుంటే ప్లీజ్ కైండ్లీ రీడ్ డిస్క్రిప్షన్ దెన్ సబ్స్క్రైబ్, ఇంగ్లీష్లో చెప్తున్నాయి, దయచేసి డిస్క్రిప్షన్ చదివే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లేదంటే చెయ్యకుర్రి, పోతే పోతేమే చెయ్యకుర్రి, ఓకే. దాని తర్వాత మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయరి, నచ్చకపోయింటే డిస్లైక్ చేయరి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ గైస్ ఇన్ లైవ్ స్ట్రీమ్స్ ఆర్ అనదర్ వీడియోస్. బై.